చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ, రైతులు తమ వ్యవసాయ పనుల వద్దకు ట్రాక్టర్ కేజీవీఎస్ ద్వారా రోడ్డుపై ప్రయాణిస్తే ట్రాక్టర్ యజమానితో పాటు డ్రైవర్పై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి రోడ్లు బాగు చేస్తుంటే ఆ రోడ్లపై కేజీవీఎల్స్తో ట్రాక్టర్లు నడిపిస్తే రోడ్లు ధ్వంసమవుతాయన్నారు. దీంతో రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉందని సూచించారు. శంకరపేట మండలంలోని వ్యవసాయదారులకు రైతులకు విజ్ఞప్తి చేస్తున్న మేమనగా, మరి కొత్త రోడ్లు నిర్మాణం అవుతున్నాయి, డాంబర్ రోడ్లు. ప్రభుత్వం చాలా డబ్బులు పెట్టి మరి అందరికి సౌకర్యం కలగాలనే ఉద్దేశంతో రోడ్లు అన్నీ మంచిగా చేపిస్తుంటే కొంత ట్రాక్టర్ వాళ్ళు కేజీవీల్స్ కరెక్ట్గా పెట్టుకొని మరి రోడ్డు డ్యామేజ్ చేయడం జరుగుతుందని మాకు నోటీసులు వచ్చింది. వివరణ రోడ్డుపై వస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా యజమాన్యపై కేసు కాకుండా మరి డాక్టర్ కూడా సీజ్ చేస్తాము. అందు గవర్నమెంట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద కేసు బుక్ చేస్తాము. ఇవి అందరూ సహకరించాలని కోరుతున్నాము. మనకు అందరికీ సౌకర్యం కలిగే రోడ్డు డ్యామేజ్ అయితే మరి రాబోయే కాలంలో మనకి ఇబ్బంది అవుతుంది. రోడ్ల ప్రమాదం జరిగే ప్రమాదం, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా హెచ్చరిస్తున్నాము. వివరణ తన పొలాలకు పోయేటప్పుడు కేజీవీల్స్కి రబ్బర్ పెట్టుకోవాలా, అదేవిధంగా లేకుంటే ట్రాక్టర్లు వేసుకొని ఇంకా ట్రాలీలు వేసుకొని పోయి అక్కడ దానికి అమర్చి మరి పొలాల్లో పనిచేసుకోవాల్సిందిగా చెప్తున్నాము.